Namaste. ఈ వీడియోలో కేస్ 5 రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేస్తాను. అంటే సాలిడ్ యాక్సిస్ హారిజాంటల్ ప్లేన్ కి వర్టికల్ ప్లేన్ కి ఇంక్లైన్ అయినప్పుడు ఎలా, అంటే ఇక్కడ మనకు క్వశ్చన్స్ లో కూడా ఎలా ఉంటానంటే 45 degrees టు ద హెచ్పి, 30 degrees టు ద విపి, లేకుంటే 30 degrees టు ద విపి, 60 degrees టు ద హెచ్పి, ఇలాగ మనకు ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఒక ప్రాబ్లం తీసుకుందాం, ఏ స్క్వయర్ ప్రిజం. సో స్క్వయర్ ప్రిజం అంటే మనకి ఏముంటుంది, ప్రిజం అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ కనెక్ట్ అయి ఉంటుంది, బేస్ సర్ఫేసెస్ అది స్క్వయర్ కావచ్చు, స్క్వయర్ అయితే స్క్వయర్ ప్రిజం అంటాం, ట్రయాంగిల్ అయితే ట్రయాంగులర్ ప్రిజం అంటాం, మనకు తెలుసు అవి. సో బేస్ ఎడ్జ్ ఆఫ్ 35 mm, సో స్క్వయర్ వచ్చేసేసి అన్ని సైడ్స్ 35 mm ఉంది, యాక్సిస్ 60 mm, సో ఈ యొక్క స్క్వయర్ నుంచి ఈ యొక్క స్క్వయర్ కి కనెక్టింగ్ అయ్యే రెక్టాంగిల్ యొక్క హైట్ 60 mm అని అర్థం. ఆన్ ఎన్ ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆన్ ద హెచ్పి, సో ఇది హెచ్పి మీద ఎడ్జ్తో ఉంది, అండ్ ద యాక్సిస్ ఈజ్ ఇంక్లైన్ 45 degrees టు ద విపి. సో దీని యొక్క యాక్సిస్ ఏదైతే స్క్వైర్ ఉంటుందో ఆ స్క్వైర్ యొక్క యాక్సిస్ 45 degrees విపి హెచ్పికి ఉంది. ఇఫ్ ద ఎడ్జ్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి ఈజ్ ఇంక్లైన్డ్ 30 degrees టు విపి, సేమ్ ఇదే ఎడ్జ్ ఒక 30 degrees హెచ్పికి ఇంక్లైన్ అయినప్పుడు విపికి 30 degrees యాంగిల్ ఉంటుంది అది. సో దాని యొక్క ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక స్క్వయర్ ప్రిజం మన దగ్గర ఉందని అజంప్షన్ చేసుకుంటాం. సో ఈ యొక్క స్క్వయర్ ప్రిజము ఎక్కడ యాక్సిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెచ్పికి ఇంక్లైన్ చేద్దామా లేకుంటే విపికి ఇంక్లైన్ చేద్దామా అనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్వై లైన్ రెఫరెన్స్ ప్లేన్ మీద ఉంది కాబట్టి నేనేమనుకుంటానంటే సేమ్ ఇదే షేప్లో హారిజాంటల్ ప్లేన్ మీద మౌంట్ చేస్తాను. సో హారిజాంటల్ ప్లేన్ మీద మౌంట్ చేస్తే నాకు ట్రూ షేప్ ఎక్కడ కనపడుతుంది, టాప్ వ్యూ నుంచి కనపడుతుంది. సో ఎందుకు నేను హారిజాంటల్ ప్లేన్ మీద రెస్ట్ చేస్తున్నాను, 60 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ ఎన్ ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆన్ ద హెచ్పి అన్నారు. సో ఈ యొక్క ఎడ్జ్ యొక్క బేస్ హెచ్పి మీద ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్పికి హెచ్పి మీద దీన్ని ప్లేస్ చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తానంటే దీని యొక్క యాక్సిస్ ని స్లైట్ గా ఇంక్లైన్ చేస్తాను 45 degrees, తర్వాత 30 degrees విపికి ఇంక్లైన్ చేస్తాను. సో ఫస్ట్ బేస్ ఫిగర్ మనము డ్రా చేయాలి. సో బేస్ ఫిగర్ డ్రా చేయాలంటే మనకి కావాల్సింది ఏంది, ట్రూ షేప్ ఐడెంటిఫై చేయాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు నాకు టాప్ వ్యూ నుంచి చూస్తే ట్రూ షేప్ కనపడుతుంది, నాకు టాప్ వ్యూ నుంచి చూస్తే కనపడే షేప్ ఏంది, ఒక స్క్వేర్ షేప్. ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే కనపడే షేప్ ఏది, ఒక రెక్టాంగులర్ షేప్ కనపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఎక్స్వై లైన్ డ్రా చేసుకుంటాము, డ్రా చేసుకొని 35 mm డిస్టెన్స్తో ఒక స్క్వయర్ని బిల్డ్ చేసుకుంటాం. 35 mm డిస్టెన్స్తో స్క్వయర్ని బిల్డ్ చేసుకొని ఒక సర్ఫేస్ని ఏబిసిడి అని మెన్షన్ చేస్తాం, ఇంకొక సర్ఫేస్ని 1, 2, 3, 4 అని మెన్షన్ చేసేస్తాం. సో టాప్ వ్యూలో కాబట్టి మనకి డాషెస్ రావు, సో యాక్సిస్ కూడా ఇచ్చారు కదా, సో యాక్సిస్ని మనము ఓ డాష్ అని చెప్పి మార్క్ చేసేస్తాం, లేకుంటే మీరు డయాగ్నల్స్ తీసేసుకోండి, డయాగ్నల్స్ తీసుకుంటే సెంటర్ పాయింట్ యాక్సిస్ వచ్చేస్తుంది. తర్వాత ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి, దీని ప్రొజెక్షన్ డ్రా చేస్తే ఇక్కడ ఏ డాష్ బి డాష్, దీని ప్రొజెక్షన్ డ్రా చేస్తే ఇక్కడ ఓ డాష్, దీని ప్రొజెక్షన్ డ్రా చేస్తే ఇక్కడ సి డాష్ డి డాష్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొజెక్షన్ అనేది ఎక్స్వై ప్లేన్ మీద ఆన్ బేస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్వై లైన్ మీదనే మనము ఈ రెక్టాంగిల్ అనేది చూపించాలి. సో ఈ డిస్టెన్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు, మనకి దెర్ ఈస్ నో లిమిట్, ఈ డిస్టెన్స్ ఎంతైనా మనకేం మెన్షన్ చేయలేదు కాబట్టి క్వశ్చన్లో నేను ఒక 20 mm రఫ్గా తీసుకుంటాను. తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ కనిపించేది ఒక థిక్ లైన్, ఈ రెక్టాంగిల్కి ఉంది కదా, ఈ రెక్టాంగిల్ యొక్క బేస్. సో ఏబి నుంచి కలుపుతా ఒక లైన్, తర్వాత సెంటర్ దగ్గర 60 mm యాక్సిస్, సో ఓ అనే పాయింట్ దగ్గర ఒక 60 mm లైన్ డ్రా చేసుకుంటాను, అది కూడా యాక్సిస్ లైనే తీసుకోవాలి. సో ఈ 60 mm లైన్ మార్క్ చేసిన తర్వాత ఏ దగ్గర నుంచి ఒక ప్రొజెక్షను, సి దగ్గర నుంచి ఒక ప్రొజెక్షను, ఈ హైట్ ఎంత ఉండాలి, ఈ హైట్ కూడా 60 mm ఉండాలి. సో డ్రాఫ్టర్ తీసుకొని ప్యారలల్ గా ఈ లైన్ కి ప్యారలల్ గా ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. నెక్స్ట్ ఈ పాయింట్ ని మనం మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ మనము ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి 1-2 వస్తుంది, ఈ పాయింట్ వచ్చేసి 3-4 వస్తుంది, ఈ రెండింటిని జాయిన్ చేసేస్తే మనకి ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ లో మనము ట్రూ షేప్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో ట్రూ షేప్ లో మనకి ఫస్ట్ టాప్ వ్యూలో కనపడుతుంది, ఫ్రంట్ వ్యూలో మనకు ఒక రెక్టాంగిల్ కనపడుతుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఏంటంటే సెకండ్ లో మనకి యాక్సిస్ ఈజ్ ఇంక్లైన్ 45 degrees టు విపి అన్నారు. ఇక్కడ ఏదైతే యాక్సిస్ ఉందో ఈ యాక్సిస్ లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డ్రా చేసుకుంటాను.
డ్రా చేసుకొని ఒక 45 డిగ్రీస్ ఇంక్లినేషన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైన్ మెన్షన్ చేసుకుంటాను. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఈ లైను ఈ లైన్ ప్యారలలే కదా, సో టోటల్ ఫిగర్ని 45 డిగ్రీస్కి టిల్ట్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సెస్ కూడా 45 డిగ్రీస్కే ఉంటుంది. సో ఆ విధంగా ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ 3, 4, C to 3 లైన్ ఉంది కదా, దీనిని 45 డిగ్రీస్ ఇంక్లైన్ చేసేసి ఇక్కడ ఒక రెక్టాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తాను, రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తాను. సో మీరు రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేసేదానికి కష్టం అనుకోవద్దండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 45 డిగ్రీస్ లైన్ వేసేయండి, ఇక్కడ డ్రాఫ్టర్ ప్లేస్ చేసేసి 90 డిగ్రీస్ లైన్ వేసుకోండి, తర్వాత జాయిన్ చేసేసుకోండి. సింపుల్ 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 కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. సో తర్వాత దీని ప్రొజెక్షన్స్, ఏ దగ్గర ప్రొజెక్షను, సి దగ్గర ప్రొజెక్షను, 1 దగ్గర ప్రొజెక్షను, 3 దగ్గర ప్రొజెక్షను. తర్వాత సేమ్ అదేవిధంగా హారిజాంటల్ ప్రొజెక్షన్స్, డి దగ్గర చేస్తే ఇక్కడ ఏ డి, ఇక్కడ 0.1, ఇక్కడ 0.4. అదేవిధంగా సి దగ్గర B, C, 2, 3, ఇక్కడ మనకి ఏదైతే పాయింట్ కోయించడం ఉందో ఇక్కడ కూడా అదే పాయింట్ కోయించడేటట్లు చూసుకోండి. తర్వాత ఇక్కడ థిక్ లైన్స్ డ్రా చేయాలి. సో మనం ఇప్పుడు వ్యూ ఇక్కడ నుంచి చూస్తున్నాం, అంటే మనకు సిడి అనే పాయింట్ కనపడదు. సో సిడి అనే పాయింట్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అది మనకు డాటెడ్ లైన్ రావాలి, ఎందుకంటే మనం టాప్ వ్యూని ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా. సో ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకి ఈ పాయింట్ హిడెన్లో ఉంటుంది. సో హిడెన్లో ఉంటుంది కాబట్టి ఎక్కడైతే హిడెన్ పాయింట్స్ ఉన్నాయో అవి డాటెడ్ లైన్స్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ AD 1, 4కి కనెక్ట్ అయిపోతుంది లైను, తర్వాత 4, 3, తర్వాత C to B, తర్వాత 4 to A, తర్వాత 1 to 2 కూడా లైన్ నీట్గా కనపడుతుంది. ఈ సిడి లైన్ మాత్రమే డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేయండి. సో సిడి లైన్ ఎందుకు డాటెడ్ లైన్ అంటే ఇది మనకు కనపడదు పాయింట్. సో ఇప్పుడు ఎక్కడైతే మనం 45 డిగ్రీస్కి హెచ్పి ఇంక్లైన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా రెక్టాంగిల్ అనేది ఉంది, అంటే స్క్వేర్ ప్రిజము రెక్టాంగిల్ షేప్లో కనపడుతుంది. ఇప్పుడు ఇదే స్క్వేర్ ప్రిజమ్ని మనం ఏం చేయాలంటే ఎడ్జ్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి, ఈజ్ ఇంక్లైన్ 30 డిగ్రీస్ టు VP. ఈ రెక్టాంగిల్ని ఇప్పుడు 30 డిగ్రీస్కి ఇంక్లైన్ చేయాలి VPకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఒక 30 డిగ్రీస్ లైన్ డ్రా చేసుకుంటాను. సో 30 డిగ్రీస్ లైన్ డ్రా చేసుకొని ఈ సిడి అనే పాయింట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ బేస్ మెథడ్ తెలుసు కదా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ డి నుంచి 4కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో లొకేట్ చేసుకొని కంపాస్తో డి సెంటర్గా ఇక్కడ ఒక మార్కు, అదేవిధంగా సి నుంచి 4కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో సి సెంటర్గా అక్కడ ఒక మార్క్ కట్ చేస్తే మనకి 4 వచ్చేస్తుంది. అదేవిధంగా సి నుంచి 3కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో లొకేట్ చేసుకుంటాం, సి సెంటర్గా ఇక్కడ ఒక ఆర్కు, డి నుంచి 3కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో లొకేట్ చేసుకొని డి సెంటర్గా సి మీద ఒక ఆర్కు, సో 3 వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేసేస్తాం. అదేవిధంగా మిగతా పాయింట్స్ కూడా లొకేట్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 లొకేట్ చేయాలనుకోండి, సి నుంచి 2కి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసుకొని ఇక్కడ ఒక కర్వ్, డి నుంచి 2కి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసుకొని ఇక్కడ ఒక కర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 లొకేట్ అయిపోతుంది. ఆ విధంగా 1, A, B లొకేట్ చేసేసుకొని ఇక్కడ మనము ఒక రెక్టాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. మనకి ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇది బాక్స్ మెథడ్ అయినా ఫాలో కావచ్చు, ఈ మెథడ్ అయినా ఫాలో కావచ్చు, మీ కన్వీనియంట్గా ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వండి. సో తర్వాత ఇక్కడ ప్రొజెక్షన్స్, బి దగ్గర, సి దగ్గర, ఏ దగ్గర, డి దగ్గర, 1 దగ్గర, 4 దగ్గర అన్ని ప్రొజెక్షన్స్ డ్రా చేసుకుంటాం. తర్వాత హారిజాంటల్ ప్రొజెక్షన్స్, 1 దగ్గర ప్రొజెక్షన్ చేస్తే 2-1-, 3 దగ్గర ప్రొజెక్షన్ చేస్తే 3-4-, ఎందుకంటే ఇక్కడ 3 పాయింట్ ఉంది, ఇక్కడ 4 పాయింట్ ఉంది. సో ఈ ప్రొజెక్షన్స్ మనకు ఐడియా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ప్రొజెక్షన్స్ ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత మనము సెంటర్ లొకేట్ చేయాలన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి, యాక్సిస్ ఓ దగ్గర ప్రొజెక్షన్, O1 దగ్గర ప్రొజెక్షన్. యాక్చువల్గా ఇక్కడ నేను రిప్రజెంట్ చేయలేదు, మనకు అవసరం అనుకుంటే ఇక్కడ కూడా ప్రొజెక్షన్స్ ఇచ్చుకొని యాక్సిస్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకు ఈ పార్ట్ కనపడదు, BAD అనే పార్ట్ కనపడదు. సో కనపడదు కాబట్టి ఇక్కడ డాటెడ్ లైన్లో చూపించాలి. ఎలా చూపించాలి, కనపడే పార్ట్స్ ఏవేవి ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేప్లో వస్తుంది మనకు ఆల్మోస్ట్, అంటే ఈ పార్ట్ కనపడదు, ఈ పార్ట్ కనపడదు, ఈ పార్ట్ కనపడదు, అంటే బి నుంచి ఏకి వెళ్ళే లైన్ కనపడదు, ఇది బి నుంచి ఏకి వెళ్ళే లైన్. నెక్స్ట్ ఏ నుంచి డికి వచ్చే లైన్ కనపడదు, ఈ లైన్ కనపడదు. నెక్స్ట్ ఏ నుంచి 1కి వెళ్ళే లైన్, ఈ లైన్ కూడా కనపడదు. సో ఏ నుంచి 1కి వచ్చే లైన్, ఈ లైన్ కూడా కనపడదు. సో ఇవన్నీ మనము బాటమ్ సర్ఫేస్ ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ షేప్లో కనపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించే లైన్స్ తీసుకుంటాం. సో ఏమేమి కనపడతాయి, సో సి నుంచి డికి, సి నుంచి డికి లైన్ కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది మనకి.
ఓకే పత్తి అది డాటెడ్ లైన్ అయినా థిన్ లైన్ అయినా, మీరు అన్నచ్చు ఇక్కడ సి నుంచి డికి డాటెడ్ లైన్ ఉంది కదా, మనం ఇక్కడ ఎందుకు థిక్ లైన్ వేశారు అని. బట్ మనం ఇక్కడ నుంచి వ్యూ చూసినప్పుడు ఈ సర్ఫేస్ అంటే ఇప్పుడు ఈ స్క్వయర్ అని, ఈ స్క్వయర్ ప్రిజం అనేది కొంచెం టిల్ట్ అయింది కదా. సో ఇనీషియల్గా 45 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి డాటెడ్ లైన్ కనిపించేది, బట్ 30 డిగ్రీస్కి మళ్ళీ ప్లేన్ థిన్ లైన్ అయినప్పుడు మనకి డాటెడ్ లైన్ కనపడదు, ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ డి నుంచి 4కి, డి నుంచి 4కి, నెక్స్ట్ 4 నుంచి 1కి, ఆర్ 4 నుంచి 3కి, నెక్స్ట్ 3 నుంచి సికి, తర్వాత సి నుంచి బికి, నెక్స్ట్ బి నుంచి 2కి, 2 నుంచి 3కి, తర్వాత 2 నుంచి 1కి, 1 నుంచి 4కి. సో కనిపించే లైన్స్ అన్ని మనం గీసేసుకున్నాం. సో కనపడని లైన్స్ ఏవేవి, ఈ ఏ పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యే బి నుంచి ఏ పాయింట్, డి నుంచి ఏ పాయింట్, ఏ నుంచి 1 డాష్ పాయింట్. సో ఇవి మనం డాటెడ్ లైన్స్లో రిప్రజెంట్ చేయాలి, చేస్తే మన ఫైనల్ ఫిగర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము పాయింట్స్ని కనుక క్లియర్గా లొకేట్ చేసుకుంటే మన డయాగ్రామ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఒక కోన్ ఇచ్చారు, ఈ కోన్కి బేస్ వచ్చేసి 45 mm, అంటే కోన్ యొక్క డయామీటర్ 45 mm, యాక్సిస్ 50 mm. సో కోన్లో మనకు తెలిసింది ఏంటంటే కోన్ ఒక అపెక్స్ పాయింట్కి కనెక్ట్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ రెస్టింగ్ ఆన్ ద గ్రౌండ్ అనే పాయింట్ బేస్ సర్కిల్, ఒక పాయింట్ బేస్ సర్కిల్ మీద గ్రౌండ్ మీద రెస్ట్ అవుతుంది అంటున్నారు. అంటే మనకు డైరెక్ట్గా అర్థమైపోతుంది ట్రూ షేప్ ఎక్కడ వస్తుందో. సో గ్రౌండ్ మీద రెస్ట్ అవుతుంది కాబట్టి మనకు టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి సర్కిల్ కనపడుతుంది, ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మనకు ఒక ట్రయాంగులర్ షేప్ కనపడుతుంది. సో ఇక్కడతో మనకు ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద ఫిగర్ అనేది క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ ద యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్ విత్ హెచ్పి అండ్ 45 డిగ్రీస్ విత్ విపి. సో ఈ క్వశ్చన్లో కొంచెం టూ టూ ట్విస్టింగ్ టేల్స్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా, యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్ విత్ విపి అండ్ 45 డిగ్రీస్ విత్ విపి. అంటే విపి హెచ్పికి 30 డిగ్రీస్ ఉండాలి యాక్సిస్, అదేవిధంగా 45 డిగ్రీస్ విత్ విపికి కూడా ఉండాలి, యాక్సిసే ఉండాలి. కానీ ఇక్కడ బి క్వశ్చన్లో అది కాదు, యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్ విత్ హెచ్పి అన్నారు, ఇట్స్ టాప్ యూ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్ టు విపి అన్నారు. సో ఈ టూ క్వశ్చన్స్లో చాలా చేంజ్ ఉంది. దీంట్లో మనకు యాక్చువల్గా 4 స్టేజెస్లో వస్తాయి డయాగ్రాము, ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, 30 డిగ్రీస్ టు హెచ్పి, 45 డిగ్రీస్ టు విపి ఫస్ట్ అంతవరకు డ్రా చేసుకుంటాం. సెకండ్ క్వశ్చన్లో 30 డిగ్రీస్ టు హెచ్పి వరకు కామన్ కాబట్టి ఈ పార్ట్ మనము సపరేట్గా గీస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రూ షేప్ కనిపించేది ఎక్కడ, టాప్ వ్యూ నుంచి చూస్తే మనకు ఒక సర్కిల్ కనపడుతుంది, ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మనకు ఒక ట్రయాంగులర్ షేప్ కనపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్స్వై లైన్ డ్రా చేసేసుకొని ఆ బేసిక్ 12 పార్ట్స్ డివైడ్ చేయడం అవంతా నేను లొకేట్ చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంత ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకో ఉన్నాం కాబట్టి నేను ఎక్కువసేపు ఈ డయాగ్రామ్ డ్రా చేసేదానికి కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో డైరెక్ట్గా ఎక్స్వై లైన్ డ్రా చేసేసుకొని సర్కిల్ యొక్క డయామీటర్ 45 mm తో ఒక సర్కిల్ గీసేసుకొని దాన్ని 12 పార్ట్స్గా చేసేసుకొని నాకు ఫ్రంట్ వ్యూ కనిపించే ఒక ట్రయాంగులర్ షేప్ని లొకేట్ చేస్తాను. అంటే నేను ఫస్ట్ స్టేజ్ అనేది నేను డైరెక్ట్గా వచ్చేసాను. ఇక్కడ మనం కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4లో చూస్తే ఈ ఫస్ట్ స్టేజ్ ఎలా వస్తుందో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో తర్వాత ఇప్పుడు యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్ టు హెచ్పి అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 డిగ్రీస్ టు హెచ్పి అన్నారు కాబట్టి ఫస్ట్ మనము ఒక యాక్సిస్ డ్రా చేసుకొని ఈ యాక్సిస్ 30 డిగ్రీస్కి ఇంక్లైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిస్ లైన్ 30 డిగ్రీస్ డ్రా చేసుకొని దీని మీద మనం కోన్ని బిల్డ్ చేయాలి. సో కోన్ ఈ విధంగా బిల్డ్ చేస్తాం. సో ఎలా బిల్డ్ చేస్తామంటే డ్రాఫ్టర్ తీసుకొని ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుంది, ఎంత ఉంటుంది డిస్టెన్స్, 45 mm ఉంటుంది. సో 45 mm లో హాఫ్ అంటే 22.5 ఇక్కడ లొకేట్ చేయండి, 22.5 అక్కడ లొకేట్ చేయండి. కంపాస్ లొకేట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. తర్వాత లైన్ జాయిన్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 50 mm లాంగ్, 50 mm లాంగ్ లొకేట్ చేసేసి డ్రాఫ్టర్తో లైన్స్ జాయిన్ చేసేస్తే మనకు వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఎక్కడే కానీ పాయింట్స్ పెట్టట్లేదు ఈ డయాగ్రామ్లో, ఎందుకంటే పాయింట్స్ పెడితే నాకు లైన్స్ కొంచెం కన్ఫ్యూజన్గా కనపడుతున్నాయి, ఇక్కడ నేను రిప్రజెంట్ చేయలేకున్నాను, అందుకు పాయింట్స్ పెట్టలేదు. బట్ మీరే ఖచ్చితంగా పాయింట్స్ పెట్టి డ్రా చేయాలి. సో తర్వాత ప్రొజెక్షన్స్ తీసుకుంటాను, ఈ పాయింట్ దగ్గర ప్రొజెక్షన్, అన్ని దగ్గర ప్రొజెక్షన్స్ డ్రా చేసుకుంటాను. ఇక్కడ 12 పాయింట్స్ ఉన్నాయిగా, డివైడ్ చేసుకున్నట్టు 12 పాయింట్స్గా డివైడ్ చేసుకొని నేను ప్రొజెక్షన్స్ గీశాను. తర్వాత హారిజాంటల్ ప్రొజెక్షన్స్, సేమ్ హారిజాంటల్ ప్రొజెక్షన్స్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం యాక్సిస్ లైన్ కూడా ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఈ యాక్సిస్ లైన్ 50 mm ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ యాక్సిస్ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఓ అనుకుంటే ఇక్కడ ఓ ఓ ఇక్కడ ఓ డాష్ అయితే ఇక్కడ ఓ అనే పాయింట్ వస్తుంది,
ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ఒక లైన్, ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ఒక లైన్ జాయిన్ చేసేస్తే మనకి 30 డిగ్రీస్ టు హెచ్పి అనే లైన్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 30 డిగ్రీస్ టు హెచ్పి ఉండే డయాగ్రామ్ని 45 డిగ్రీస్ టు ఉండే విపికి ఇంక్లైన్ చేయాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్ అన్నారు. సో ఇక్కడ కూడా యాక్సిస్ మేకింగ్ 45 డిగ్రీస్ రావాలి ఖచ్చితంగా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ డ్రా చేస్తాను. మనం ఇలాంటి ప్రాబ్లమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ప్లేన్స్లో ఒకటి చెప్పుకొని ఉన్నాం. మీకు ప్లేన్స్ అర్థమైందంటే సాలిడ్ కూడా చాలా సింపుల్గా అర్థమైపోతుంది. సో తర్వాత ఏం చేస్తానంటే ఒక పాయింట్ లొకేట్ చేసి ఒక 45 డిగ్రీస్ లైన్ డ్రా చేస్తాను. డ్రా చేసిన తర్వాత మనకి యాక్సిస్ ఎంతైతే ఉంటుందో, సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 50 mm డిస్టెన్స్ అన్నారు కదా, సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్ను కట్ చేస్తాం. దాని మీద కట్ చేస్తే మనకి ఇక్కడ 50 డిగ్రీస్ లైన్ వస్తుంది. ఇక్కడ డ్రా చేసే లైన్ని మనము లోకస్ లైన్ అంటాం, లోకస్ లైన్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 50 mm ఉంటుంది కదా, ఆ 50 mm లైన్ లొకేట్ చేసిన తర్వాత ఒక లోకస్ లైన్ డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్ని కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఈ లైన్ జాయిన్ చేస్తే మనకి యాక్సిస్ లైన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా యాక్సిస్ లైన్ 45 డిగ్రీస్ ఇంక్లైన్గా ఉంటుంది. సో డ్రా చేసిన తర్వాత సేమ్ బాక్స్ మెథడ్ యూస్ చేసుకో లేకుంటే ఆర్క్స్ మెథడ్ యూస్ చేసో ఇక్కడ నేను ఈ కోడ్ని బిల్డ్ చేయాలి. మనం ఆల్రెడీ ఇట్లాంటి వీడియో ప్లేన్స్లో చెప్పుకొని ఉన్నాం, నేను పైన కూడా కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఎట్లా మనం ఇక్కడ ఒక సర్కిల్ని బిల్డ్ చేయాలి, బిల్డ్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకేనా, బిల్డ్ చేసేసేయాలి. బిల్డ్ చేసేసిన తర్వాత ప్రొజెక్షన్స్ డ్రా చేసుకోవాలి పైకి, ఈ విధంగా ప్రొజెక్షన్స్ డ్రా చేసుకోవాలి ప్రతి ఒక్క పాయింట్ దగ్గర. సో ప్రొజెక్షన్స్ డ్రా చేసుకున్న తర్వాత హారిజాంటల్ ప్రొజెక్షన్స్ కూడా తీసుకుంటాం, హారిజాంటల్ ప్రొజెక్షన్స్ కూడా తీసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఒక్కొక్క పాయింట్ లొకేట్ చేసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పాయింట్స్ లొకేట్ చేసుకుంటే మనకు చూస్తే రఫ్గా ఇక్కడ ఒక సర్కిల్ లాగా కనపడుతుందా. సో మనకి ఇక్కడ ఈ పాయింట్స్ కనెక్ట్ అవుతూ ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ షేప్ కనపడదు కాబట్టి మనం అక్కడ మాత్రమే డాటెడ్ లైన్ తీసుకుంటాం. తర్వాత అపెక్స్ పాయింట్ ఈ సెంటర్ నుంచి, ఓ పాయింట్ కదా మనకి ఇది, ఓ1-. సో అపెక్స్ పాయింట్ లొకేట్ చేసేసి 2 జనరేటర్స్ డ్రా చేసినామంటే మనకి కోన్ కనపడుతుంది. ఇది మన ఏ క్వశ్చన్. ఇప్పుడు బి క్వశ్చన్, ద యాక్సిస్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్ విత్ హెచ్పి. అంటే ఇంతవరకు ఆల్రెడీ అయిపోయింది, బట్ ఇట్ స్టాప్ యూ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్ విత్ విపి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 45 డిగ్రీస్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 45 డిగ్రీస్ లైన్ డ్రా చేసుకొని ఈ 45 డిగ్రీస్ లైన్ మీద ఈ కోన్ని బిల్డ్ చేయాలి. ఇక్కడ మనం ఏదైతే 45 డిగ్రీస్ లొకేట్ చేసుకున్న తర్వాత ఈ డిస్టెన్స్ని లొకేట్ చేసాం యాక్సిస్, ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా యాక్సిస్నే 45 డిగ్రీస్ తీసుకొని బిల్డ్ చేస్తాం, కోన్ బిల్డ్ చేస్తాం, సింపులెస్ట్ కోన్. ఇది మనకు కోన్ ఎలా బిల్డ్ చేయాలో బాక్స్ మెథడ్ కానీ సర్కిల్ మెథడ్ కానీ యూస్ చేయొచ్చు. తర్వాత ప్రొజెక్షన్స్ తీసుకోండి, హారిజాంటల్ వర్టికల్ ప్రొజెక్షన్స్ తీసేసుకోండి, ఎందుకంటే ఇందాక హారిజాంటల్ ప్రొజెక్షన్స్ ఎక్స్చేంజ్ చేశాను నేను ఆల్రెడీ. తర్వాత ఈ సర్కిల్ కనిపించేటట్లు మనము ఒక సర్కిల్ వేసేసుకుంటాం. యాక్సిస్ లొకేట్ చేసుకుంటాను, లొకేట్ చేసుకోకపోయినా కూడా మనకి ఆల్రెడీ ఇక్కడ యాక్సిస్ ఉంది కాబట్టి ఇదే మన కార్నర్ పాయింట్, జనరేటర్స్తో మనము జాయిన్ చేసేసేయచ్చు. సో ఈ విధంగా మనము ఒక క్వశ్చన్లో 2 సబ్ క్వశ్చన్స్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ.